మగపిల్లల్లో కూడా చాలామందిలో ఈ యొక్క వీర్యకణాలు లేకపోవడం చేతనే సంతానం అనేది కావటం లేదు అన్నటువంటి బెంగతో చాలామంది లోపల మదనపడుతూ పైకి బాధను కనిపించకుండా కప్పిపుచ్చుకుంటూ ఈ విధంగా ఎప్పటికప్పుడు వాళ్ళ లోపల వాళ్ళే బాధపడుతున్నారు. ముఖ్యంగా వీర్యకణాలు లేకపోవడానికి ముఖ్యమైనటువంటి కారణం రక్తంలో లోపం ఉండటం, తరువాత హార్మోన్స్ అనేటివి సరి అయినటువంటి పద్ధతిలో ఉత్పత్తి కాకపోవటం, సరి అయినటువంటి పాలల్లో ఉండకపోవటం, అదేవిధంగా ముఖ్యంగా వెరికోసిల్ అనేటటువంటి వ్యాధులు ఉండటం, హైడ్రోసిల్ వ్యాధులు ఉండటం, హెర్నియా లాంటి సమస్యలు ఉండటం, ఇలాగా అనేక విధాలైనటువంటి వ్యాధులు రావటం చేత మనకు చాలామందిలో పిల్లలు కావటం లేదు అనేటటువంటి సమస్య గురించి చాలామంది చెబుతూ ఉంటారు. వాళ్లకు లోపల ఉన్నటువంటి సమస్య ఏమిటి అని తెలియదు. ముఖ్యంగా వీర్య పరీక్ష చేస్తే దాంట్లో వీర్యంలో వీర్యకణాలు లేవు అని మాత్రమే రిపోర్టు చూపిస్తుంటుంది, కానీ లోపల ఉన్నటువంటి సమస్యను మామూలుగా ఈ పరీక్ష నిర్ధారణ చేయలేదు. కాబట్టి వాళ్లకు తెలిసినంత వరకు ఏమిటంటే వీర్యకణాలు లేవు. రీజన్ ఏమిటి అన్న విషయం, కారణం ఏమిటి అన్న విషయం వాళ్ళకే కాదు, ఈవెన్ పరీక్ష నిర్ధారణ పరీక్ష చేసినటువంటి వాళ్లకు కూడా విషయం తెలియదు. కాబట్టి మన దగ్గర వీర్యము లేకపోయినా, వీర్య కణాలు లేకపోయినా, మగతనం లేకపోయినా, అంగపటుత్వం లేకపోయినా, సంభోగ శక్తి క్షీణించినా, మగవారికి సంబంధించినటువంటి శుద్ధకట్టు సమస్య ఉన్నా, మగతనం సమస్య ఉన్నా, వీర్య నష్టం జరుగుతూ ఉన్నా, అంగపటుత్వం తగ్గిపోయినా, మనం అన్ని రకాలైనటువంటి సమస్యలకు పరిపూర్ణమైనటువంటి వైద్యాన్ని అందించి వారికి ఇంతకు ముందు చెప్పినట్లుగా ఒక 6 నెలల లోపల వాళ్ళకి పూర్తి పరిమాణంలో పరిపూర్ణమైనటువంటి వీర్యకణాల సంఖ్యను తెప్పించి 1 సంవత్సరం తిరిగే లోపల సంతానం కలిగే విధంగా మనం ఛాయాశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. మనం చేస్తున్న ప్రయత్నానికి కూడా పరిపూర్ణమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఫలితాల్ని మనం చవి చూస్తున్నాం. ప్రతిరోజు నా దగ్గరికి వచ్చేటటువంటి 100 మంది 30% వరకు ఈ వీర్యకణాల సమస్య ఉంది. ఆడవారిలో లాగానే మగవారిలో కూడా ఈ సమస్య పెద్ద ఎత్తుననే ఉంది. కాబట్టి అటు ఆడవారిలోనూ ఇటు మగవారిలోనూ ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి వ్యాధులు ఉన్నా, ఎలాంటి తీక్షణమైనటువంటి బాధలు ఉన్నా, మనం అన్నింటికీ కూడా పూర్తి గ్యారంటీగా చికిత్సను అందించి వారికి పూర్తి గ్యారంటీగా నయం చేసి వాళ్లకు పరిపూర్ణమైనటువంటి వైద్యాన్ని అందించి మనం వాళ్ళని తల్లిదండ్రులుగా మార్చడానికి
మనము ప్రయత్నం చేస్తున్నాము.